అనేపాటికి అమరావతి రాజధానికి దగ్గరగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ మంగళగిరి ప్రస్తుతం ఈ మూడేళ్ల పరిస్థితుల్లో ఎలా ఉందంటావు? పనులు ఉంటున్నాయా? ఎలా ఉంది? ఏమి లేవు, భూస్థాపం అయిపోయింది అన్నమాట. ఒకప్పుడు 3 సంవత్సరాల కింద చంద్రబాబు ప్రభుత్వం బ్రహ్మాండం రాజధాని. ఆదివారం మార్కెట్ అంటే మొత్తం రాజస్థాన్ వాళ్ళు, ఏంది బెంగళూరు వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు మొత్తం బతికేవాళ్ళు. ఒక 10,000 మంది, 20,000 మంది, 50,000 ఒక్క మనిషి బతకడం లేదు. అన్నీ విరిగిపోయినాయి. ఎందుకొచ్చేది ఏముంది? మొత్తం విరిగిపోయినాయి. భవనకారం మీదకి పని లేదు, కాఫీ మేస్త్రీ పని లేదు. ఇలా ఇడ్లీ కూడా 4 ఇడ్లీ 20 రూపాయలు అమ్ముతారు. ఈరోజు 1 రూపాయి ఆదాయం లేకుండా, మీ దగ్గర 1 రూపాయి ఆదాయం లేకుండా పావలా పావలా ఇచ్చుకుంటా పోతే మీరు అప్పులు పాలైపోరా? ఆ అప్పులు ఎవరు కడతారు? అది ఆయన తెలుసుకోవాలిగా. మనం రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పులు ఎవరు కడతారు? ఏదో మనమే కడతాం. మనమే తెలియదంటావు జనాలకి? తెలియదు, జనాలు తెలుసు. తెలుసు కానీ మరి ఆగలగా ఇంకో 2 సంవత్సరాలు ఉందిగా. ఈ 2 సంవత్సరాల తర్వాత ఇంకొద్ది తెలుసుకుంటారు. ఓటు విలువ 5 ఏళ్ళు ఆలోచించకుండా వేసామంటారా? ఇప్పుడు అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి చూసాము, ఇంక వస్తుందిగా. ఈ 2 సంవత్సరాలు మారిపోయింది అనుకో జనాలు చూస్తారు, మారింది అనుకో మళ్ళీ ఆయన గెలిపిస్తారు. స్థానికంగా ఉన్న నాయకులు ఆ రోజున ఇంటింటికి తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఆర్కే గారు కూడా నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఆయన అన్నా క్యాంటీన్ ఏదో ఒక క్యాంటీన్ 4 రూపాయల క్యాంటీన్ పెట్టారు, 10 రూపాయలు కూరగాయలు ఇచ్చానన్నారు, ఆయన పండించానన్నాడు. మరి ఈరోజు 2 రూపాయలకి మంగళగిరిలో అన్నా క్యాంటీన్లు పెడుతుంటే ఎందుకు తీసేయడం? అది ఆయన తెలుసుకోవాలిగా. ఇప్పుడు అదే క్యాంటీన్ ఆయన నడిపినా బాగుంటుంది, లేదా వాళ్ళ నాన్న పేరు పెట్టి నడిపినా బాగుంటుంది, ఏంది లేకపోతే వాళ్ళ అమ్మ పేరు పెట్టిన, లేదా ఆయన పేరు పెట్టుకున్నా బాగుంటుంది. పేదవాడికి ఏంటంటే ఉంటారుగా, లేబర్ ఉన్నారుగా, ఆయన పేరు పెట్టుకొని ఏంది పెట్టుకుని క్యాండిడేట్ పెట్టినా సరే ఎవరు కాదండరు. పేదలకి కొద్దిగా అన్నం పెట్టేవాడికి ఎవరు కాదండరు. ఆయన తెలుసుకోవాలి, అది తెలుసుకోకుండా ఒక పని లేకుండా ఒక మీరు అన్నారు 4 ఇడ్లీ 20 రూపాయలు పెట్టుకోవాలి, అదే భోజనం చేయాలంటే 100 రూపాయలు కాగితం తీయాలి, అదే 2 రూపాయలకు పెడుతున్నప్పుడు వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏంటంటే ఎదుగుతారని కదా, మళ్ళీ జనాభాలోకి కెమెరా వచ్చింది అనేది ఆయన బాధ. ఇలా పెట్టారనుకో, మంచి చేస్తే ఎవరైనా సరే మంచి చేయాలి, దాన్ని కొనసాగించాలనేది లేదంట. అది పక్కన జరగబడుతున్నారుగా. ఇప్పుడు ఆయన పెట్టాలనుకున్నా సరే పక్కన సలహాదారులు ఉంటారుగా, ఆయన వాళ్ళ పేరు వస్తుంది నీ పేరు రాదు అనుకుంటారు, పెడితే ఆయన పేరు వస్తుంది. తమిళనాడులో జయలేదు పేరు, స్టాలిన్ పెట్టాడు, అలా కొనసాగించు. కాకపోతే ఎందుకంటే అమ్మా క్యాంటీన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది తమిళనాడులో, అలాగే చేస్తే బాగుండదు. ఏంటి ఉపయోగం? అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు భోజనం తీసేయటం వల్ల ఏమన్నా లాభం వచ్చిందా? ఏం లాభం రాలేదు ప్రభుత్వానికి, ఏం లాభం రాదు. పెట్టి ఆ పథకాల డబ్బులు భోజనం పెడితే ఆయనకి ఇంకా క్యామెరా వచ్చేది, 2,500 పిచ్చి 3,000 ఇచ్చినా బాగుండేది. అలా కాకుండా ఈ ఆటో వాళ్ళకి మంగళవాళ్ళకి ఎవరి డబ్బులు అన్నా? ఎవరి డబ్బులు? మనయే 100 ప్యాకెట్ 200, ఏంది కూరగాయలు టమాటాలు 80 రూపాయలు. ఇలా పెరుగుతుందంటే మనమే ట్యాక్స్ పడుతుంది, ఇంటి పన్ను కూడా ఇప్పుడైతే పెరిగింది. బతకడు సామాన్య బతకడు, ఎందుకంటే సామాన్య ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు జనాభా ఏంటంటే 10 ఏళ్ళ మీద కేసులు గీసులు భయం పెడతాం, అది అందుకని ఆలోచిస్తున్నారు. ఇంకొక అదే మనము నాన్న పరిపాలన బాగుంది కదా, అలాగే పరిపాలన ఇంటి రామారావు పరిపాలన బాగుంది, అలాగని చెప్పి వీళ్ళ పరిపాలన బాగుందని చెప్పి చూద్దామని చేశారు. చేసినందుకు జనాభాకి మంచి శిక్ష ఒకటి అనుభవిస్తున్నారు. ఈ శిక్ష ఏంటంటే ఇంకో 2 సంవత్సరాల దాకా జనాభాలో దాగి ఉంటుంది, అప్పుడు 4 రోజుల ముందే బయటపడుతుంది. అది నేను ఒక మాట అడుగుతాను సార్, ఒక్కదానికి సంబంధం చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇలాంటి పరిస్థితి ఉందా సార్? ఈ 3 ఏళ్ల పరిపాలనలో లేదు సార్. మరి ఎలా సార్? ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి? అన్ని ఖర్చులే, ప్రతిదీ పెరిగింది, ప్రతి రూపాయి విలువ పెరిగింది కదా. ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు అనే దానికి ఏంటంటే కుల విభజన అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది ఏంటంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంది అంటే ప్రతి ఒక్కరికి అది అందించేటట్టు ఉండేది, ఉన్నట్టు తెల్ల కార్డు ఎవరికి భేదవుడికి ఇచ్చారు. అదే ఇప్పుడు కుల విభజన చేసి 10,000, 18,000, 5,000 వీళ్ళు విభజన చేస్తున్నారు అంటే ఇది ప్రజల్ని స్వామరపోతాను. కానీ ఎంతవరకు సార్? ఈ రోజున మనకి రాష్ట్రానికి ఆదాయం లేకుండా 1 రూపాయి ఇన్కమ్ లేకుండా నేను పంచుతాను అంటే ఈ భారం ఎవరి మీద పడుతుంది? పేదల మీద పడుతుంది. అయితే ఇప్పుడు అధికుడు ధనికుడు ఉన్నాడంటే వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకుంటారు. ప్రజలకు ఏంటంటే తెలియని భారం. ఈరోజు ఇప్పుడు దినసరి సరుకులు కొనేటప్పుడు ప్రతిదాని కూడా భారం పడుతుంది నిత్యావసరాల మీద. ఎంత గవర్నమెంట్ ఎంత అభివృద్ధి పథకాల మీద అంటే సంవత్సరానికి 6 మాసాలు ఇచ్చింది సరిపోదు, ఇది ప్రజలకు భారమే. కానీ ఏంటంటే 5 ఏళ్ళ తర్వాతే దీన్ని మార్పు చేయలేము కానీ మధ్యలో చేయలేదు కదా సార్. రాష్ట్రానికి ఇప్పుడు ఈ రోజున మీరు అంటున్నారు బొబ్బిల నుంచి వచ్చామంటున్నారు, ఈ బొబ్బిల్లో పోనీ మీ నియోజకవర్గంలో ఏదైనా డెవలప్మెంట్ జరగడం కానీ రోడ్లు వేయడం కానీ లేకపోతే ఏదైనా ఉందా సార్? అంటే శాశ్వతమైన పనులు లేవు, తాత్కాలికమైనవి అంతే అవుతున్నాయి, అంతేగాని తాత్కాలికమైన ఉద్యోగాలు. ఏంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నా సార్? అంత ప్రైవేట్ అంటే ఈ జాబ్ మేళాలను పెడుతున్నారు ప్రైవేట్ పరిశ్రమలు. సరే ఓకే, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ అయినా ఉన్నాయా? ఇండస్ట్రీస్ లేవు. అదేంటంటే ఈ నిరుద్యోగుల్ని మభ్యపెట్టి
ఈ జాబ్ మేళాలు పెట్టి వాళ్ళ దగ్గర జెరాక్స్లను కలెక్ట్ చేసేయడం వెళ్ళిపోతుండడం, అది అలాగే ఒక నియోజకవర్గం లేదంటే ఒక టౌన్లో నెలకోసారి పెట్టేస్తుండడం, వీళ్ళు వేచి చూడడం జరుగుతుంది. కానీ ఎవరికి కూడా అంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. సో ఈ రోజున ఒక సామాన్యుడిగా మీరు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా మాస్టర్? లేదు సార్. ఒక ఇసుక కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఒక విలేజ్లో అంటే మాకు అందుబాటులో రివర్ ఉంది, చాలా తేలిక తెచ్చుకునే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు అంటే మేము కొనుక్కునే పరిస్థితి. ఇది కూడా ఏంటంటే అంటే బంగారం లాగా దాన్ని ఇచ్చేసి రైతుకి ఇప్పుడు ఎంత ఇస్తే మాత్రం ఏంటి సరిపోతుందండి? ఒక లేబర్కి సరిపోదు, తాపి మేస్త్రికి సరిపోదు. అవి ఇచ్చిన డబ్బు ఏంటంటే కళ్ళని దొరికిందని గుర్రం కొనే పరిస్థితి ఉంది ఇప్పుడు గ్రాంట్. అంటే ఎందుకు అడిగారా సార్? ఆ రోజున ఆయన పాదయాత్ర మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్ని కనుక్కున్నప్పుడు నేను ఉన్నా, నేను విన్నా, నేను మొత్తం చూసా అన్న వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత విస్మరించడం కరెక్ట్ అంటారా? లేదు. సారా కూడా ఏంటంటే ఏర్లు అయిపోతుంది. ఇవాళ మంచి నీళ్ళు కూడా ఒక్కోదారు కష్టం, కానీ మందు దొరికే పరిస్థితి అక్కడ కూడా దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. బెల్ట్ షాపులు విపరీతంగా షాపులు తీస్తామని కూడా షాపులు అదనంగా పెరిగాయి. దీనివల్ల బీదోడు మరీ కూడా ఏంటంటే ఈ రెవెన్యూ ఆదాయం అది లేకుండా ఏంటంటే తర్వాత ప్రతిదానికి కూడా ఏటీఎం ఫోన్పేలు ఉన్నాయి. ప్రతి టీ షాప్లో కూడా ఉంది, ప్రతి బ్యాంగిల్ షాప్లో, ఈ ప్రతి చిన్న షాప్లో కూడా ఉంది. కానీ ఈరోజు వైన్ షాప్లో ఫోన్పే లేదు, క్యాష్ వెళ్తుంది. కానీ అంటే అసలు పూర్తిగా తీసేస్తాను, మా సంపూర్ణ మద్యపానం చేస్తాన్న వ్యక్తి ఈరోజు మద్యపానం మీదే దాదాపు ఒక 20-30 ఏళ్ళు దాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చుకోవడం అంటే ఎంతవరకు సార్? అంటే చెప్పిన మాట మీద నిలబడాల్సిన వ్యక్తి కాదా? అవసరం లేదంటారా చెప్పిన మాట మీద, ఇచ్చిన మాట మీద? ఇప్పుడు ఒక రాష్ట్ర అధికారిగా తనే మాట తప్పిపోతే ముఖ్యమంత్రిగా ఇంకా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది సార్? ఎవరికి చెప్పుకుంటారు? ఆ రోజు తన హామీకి మాట ఇచ్చి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే బాగుండదు అంత తన తండ్రిలాగా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు తనకి పదవి కట్టబడడం జరిగింది. ఈరోజు ఆలోచిస్తున్నారంటారు మాస్టర్? ప్రజలు ఆలోచిస్తున్నారు. లేదు సార్, తండ్రికి కొడుక్కి తేడా చూస్తున్నారు. ఇవన్నీ తన నాన్న ఎలా చేశారు, కొడుకు ఎలా చేస్తున్నాడు అన్న వచ్చాయా? డెవలప్మెంట్ ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. జనాలు డబ్బులు అంతున్నాయి అంతవరకే, కానీ ఏది పనికొచ్చిన పని కూర్చుని తింటే కొండ అయినా కరిగిపోద్ది అంటారు మాస్టర్. ఈరోజున మీరు ఇస్తా పోతా ఉంటే అది ఎవరి మీద భారం పడేది? మనమే పెద్దల మీద పడుతుంది. ముందు ధరలు ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి? ఈ మూడేళ్లలో ఎంత పెరిగింది? బాగా పెరిగింది. ఆ మూడేళ్ళ ఈ మధ్య మీద ఆ మధ్య మీద ఈ మధ్య మరీ పెరిగింది. ఆయిల్ అవ్వచ్చు, ఏదో గ్యాస్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. ఆ గ్యాస్ ఆ నరేంద్ర మోడీ 200 సబ్సిడీ అంటాడు, అలా ఆ నరేంద్ర మోడీ ఏదో ఆ స్కీమ్ వాళ్ళకే అది వర్తిస్తుంది అట. మామూలు ప్రధానమంత్రి యోజన ఏదో కింద గ్యాస్ పోయిచ్చిన వాళ్ళకే వర్తిస్తుంది, మరి ఉన్న వాళ్ళకి వర్తింపదు. మరి ఇప్పుడు అది ధరలు పెరిగిపోతా ఇంత ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్రానికి ఇన్కమ్ తేవాల్సింది పోయి చెప్తుండేది భీమా ఇది అంటాడు. అది ఎవరికి పడుతుందో తెలియదు, ఎవరికి ఎవరికి ఎంత వస్తుందో తెలియదు. పంట భీమా ఇదండి, అది అంతా చెప్పుకో పేపర్ వరకే, కానీ చెప్పడానికి కానీ రైతుకి అంతే యోచన ఇవ్వలేదు. కానీ సార్ అంటే మనం ఎందుకు కాదు కదా ఓటేసింది. ఆ రోజున ఆయన ఇంటింటికి తిరిగినప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని బతులు నాటిన కదా అందరూ వేసారు, మరి దాన్ని నిలబెట్టుకోవాల్సింది. మనం అన్నీ చెప్పాం కష్టకాలు, అన్నీ చేస్తాం అన్నాడు. మరి ఆయన పథకాలు ఇస్తాడు కానీ తదిమా ఇంకేటి మరి లేవు. మన రాష్ట్రానికి ఏమైనా డబ్బు బాగా ఉందంటారా? ఇన్కమ్ బాగా ఉండి మన దగ్గర రూపాయి ఉంది కాబట్టి మనం పంచుతున్నాం అనుకోవచ్చు. రాష్ట్రానికి ఏమైనా డబ్బులు మన మనకి ఎలాగ వస్తుంది? వనరులు ఉంటే కదా వస్తుంది. ఇప్పుడు పంట పండాలంటే నీరు ఉండాలి, నీరు ఉండాలంటే కరెంట్ ఉండాలి, కరెంట్ ఉండాలంటే అవన్నిటికీ బట్టి దాని తగిన వనరులు మనం సమకూర్చాలి. కానీ ఈ రైతుకి డబ్బులు ఇచ్చేది మాత్రమే మనకి అవన్నీ అవ్వ కదా. ఈరోజున రైతులు సరైన గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏ రంగం సార్? ఏ రంగం? 9 గంటలు కరెంట్ అంటే 7 గంటలు ఇస్తున్నాడు. 9 గంటలు కరెంట్ లేదు మాది మా సైడ్ మొట్టగా. గతంలో ఉందా సార్? అప్పుడు ఉండి విద్యుత్ ఇబ్బందులు ఉన్నాయంటారు? ఈయన వచ్చిన తర్వాత కూడా ఉండేది. ఈ మధ్యన ఒక 6 మాసాలు బట్టి 7 గంటలు ఇస్తున్నాడు కరెంటు. చాలా ఉన్నాయి మరి చెప్పుకెళ్తుంటే మనం అంటే మనం అనేది ఈరోజు మనం ఏం ఆలోచించి అలాగని సీఎం మనకే ఇదే కాదు సార్. మరి ఆయన మనకి న్యాయం చేస్తారని పోటీ సార్, మంచిగా చేస్తారండి సార్. ఇప్పుడైనా ఆలోచించే పరిస్థితి అంటే మన దాకా వస్తే కానీ ఆ వేడి తెలియదు అంటారు కదా, మరి చూడాలి. మరి వినండి మీ యాంకర్ వింద్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.